మనకు వాళ్ళు ఈరోజు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇదే, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ది స్ట్రింగ్ అండ్ ఏ నంబర్ ఎన్ అండ్ చెక్స్ ఇఫ్ ద ఫస్ట్ నంబర్ ఫస్ట్ ఎన్ క్యారెక్టర్ ఆఫ్ ది స్ట్రింగ్ అండ్ ద లాస్ట్ ఎన్ క్యారెక్టర్ ఆఫ్ ది స్ట్రింగ్ ఆర్ నాట్ ద సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ వాళ్ళు 2 ఇచ్చారనుకోండి, ఫస్ట్ 2 లెటర్స్ లాస్ట్ 2 లెటర్స్, ఎన్ వాల్యూ 3 ఇస్తే ఫస్ట్ 3 లెటర్స్ లాస్ట్ 3 లెటర్స్ నాట్ సేమ్ అయితే ట్రూ రావాలా, సేమ్ అయిందనుకోండి ఫాల్స్ రావాలా. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, వాళ్ళే ఇచ్చారు ఎగ్జాంపుల్ కూడా, టొరంటో అని ఇచ్చారు, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 2, ఇన్పుట్ 2 ఇచ్చారు, టీఓ టీఓ సేమ్ అయింది కాబట్టి ఫాల్స్ వస్తుంది, నాట్ సేమ్ వస్తే ట్రూ రావాలని చెప్పారు. దానికోసం నేను ప్రోగ్రామ్ ఇలా రాశాను, వర్డు నంబర్ ఇన్పుట్ తీసుకున్న, వర్డ్లో సేవ్ చేసిన, ఇంకొక ఇన్పుట్ ఇంటిజర్గా కన్వర్ట్ చేసి నంబర్లో స్టోర్ చేసుకున్న, లెంత్ ఫైండ్ అవుట్ చేసిన, వర్డ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసుకున్న, నెక్స్ట్ ఇండెక్స్ అని పెట్టి వర్డ్ యొక్క ఇండెక్స్ కావాలా, ఎక్కడి నుంచి కావాలంటే స్టార్టింగ్ నుంచి ఈ నంబర్ వాళ్ళు ఏదైతే ఇస్తారో అంతవరకు కావాలా. స్టార్టింగ్లో నేనేం చేసేసానంటే వర్డ్ ఆఫ్ 0 ఈస్టు పెట్టి 2 వరకు అని పెట్టేసిన, స్టార్టింగ్ నుంచి 2 వరకు. నా కాన్సెప్ట్ అంతా ఎలా ఉందంటే ఈ 2నే మైండ్లో పెట్టుకున్నా, ఈ ఎన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలనేసి గుర్తు లేకుండా 2ని మైండ్లో పెట్టుకొని ఈస్టు 2 అని పెట్టిన, 2 స్టార్టింగ్ నుంచి 2 కౌంట్ చేస్తా ఉంది. నెక్స్ట్ ఏం చేశానంటే దీన్ని ఇండెక్స్ 1 అని పెట్టి వర్డ్ యొక్క లెంత్లో మైనస్ ఆ నంబర్ని చేసినామంటే లాస్ట్ నుంచి ఫ్రంట్కి వస్తుంది మైనస్ వాళ్ళు ఇచ్చిన వాల్యూ, 2 ఇచ్చారనుకోండి 2 లాస్ట్ నుంచి లెంత్ మైనస్ నంబర్, ఫస్ట్ లెంత్ మైనస్ నంబర్ అనేసి గుర్తుపెట్టుకోండి, ఆ లెంత్లో ఉండే మైనస్ నంబర్ అంటే వాళ్ళు ఇచ్చిన నంబర్, లెంత్ మైనస్ 3 అనుకోండి 3 బ్యాక్ వస్తుంది. ఈస్టు పెట్టినాం కాబట్టి తర్వాత ఏమి ఇవ్వలే, ఈస్టు తర్వాత అక్కడి నుంచి ఎంత రివర్స్ వచ్చిందో అక్కడి నుంచి లాస్ట్ వరకు అనేసి లెక్క. ఓకేనా? ప్రింట్ ఇండెక్స్ నాట్ ఈక్వల్స్ టు ఇండెక్స్ 1, ఇండెక్స్ నాట్ ఈక్వల్స్ టు ఇండెక్స్ 1 అయిందంటే నాకు ట్రూ అని ప్రింట్ అవ్వాలా. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇక్కడ నేను చేసిన మిస్టేక్, ఈస్టు 2 పెట్టిన వల్ల నాకు మొత్తమే మిస్టేక్ అయిపోయింది, చాలాసేపు అయింది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేకి, మళ్ళీ డీబగ్ చేసి ఇక్కడే నాది ప్రాబ్లం ఉందనేసి కనబెట్టి ఇక్కడ నేను మార్చాను. ఈస్టు నంబర్ 1 స్టార్టింగ్ నుంచి ఈ నంబర్ 1 వరకు అనేసి కాన్సెప్ట్. ఓకేనా? ఈ నంబర్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ ఇక్కడ 3 ఇచ్చారనుకోండి, స్టార్టింగ్ నుంచి 3 వరకు అలా ఇది తీసుకుంటుంది. ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.